హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు కమల కుమారి, మాది బోధన్. ఫ్రెండ్స్, మనం రూత్ మాంట్గోమెరీ గారి స్ట్రేంజర్స్ అమాంగ్ అస్ వాకింగ్స్ రహస్యంలోంచి ఉన్నత జ్ఞానాన్ని స్వీకరిస్తున్నాం. సో ఈరోజు 19వ భాగం, అస్పష్టత మరియు స్పష్టత. భూమిని పరిశుభ్రం చేయడం మంచిదే. మీరు భౌతిక శరీరదారులు కాదు, కావున మీకు ఎలాంటి వ్యాధుల భయం లేదు. భూమి కక్ష్య మార్పు తర్వాత కొన్ని మిలియన్ల మంది భూమిపై మిగిలి ఉంటారు. ఆ వినాశకర పరిస్థితుల నుండి ఉత్పన్నమయ్యే ఫలితాలను వారు భరించాల్సిందేనా అని నేను గైడ్స్ని అడిగాను. గైడ్స్ ముందుగానే చెప్పినట్లు జరిగితే, మనం ఈరోజు నాగరికత అని పిలుచుకుంటున్న ప్రతిదీ పూర్తిగా నాశనం అవుతుంది. విద్యుత్ కేంద్రాలు, టెలిఫోన్ లైన్లు, జల విద్యుత్ కేంద్రాలు, పరిపాలనా కేంద్రాలు, ఇళ్ళు, తపాలా వ్యవస్థ మరియు చమురు శుద్ధి కర్మాగారాలు అన్నీ కూడా వినాశనం జరిగి పనిచేయకుండా పోతాయి. కొంతకాలం పాటు ఆహార పదార్థాలు, ఇంధనాలు సరఫరా చేయడం నిలిచిపోతాయి. అవసరమైన ఆహార ధాన్యాలు భద్రపరిచినప్పటికీ ఉష్ణమండల ప్రాంతాల్లో కూడా పంటలు పండించడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. అమెరికా గడ్డ కట్టుకుని పోవచ్చు. బ్రతికి ఉన్న వారి గురించి బాధపడుతూ నేను ఈ పరిస్థితి గురించి మైఖేల్ని అడిగాను. అతడు సౌకర్యవంతమైన కంఠంతో సమాధానమిచ్చాడు. భూకక్ష మార్పు మరియు అల్లకల్లోలం జరగడం అనేది చాలా అవసరమైన ప్రక్రియ. మానవుని పరిణామ క్రమంలో మరో దశకు చేరుకోవడానికి ఇది సహకరిస్తుంది. ఈ వ్యాఖ్యానం గ్రూప్ మైండ్ నుండి వచ్చింది. ఒక సామెత ఉపయోగించి ఈ సత్యాన్ని వివరిస్తాను. పశ్చిమ దేశాలలో ఒక రైతు గోధుమ పంట పండించాలనుకుంటే సెప్టెంబర్ మాసంలోని వసంతకాలంలో విత్తనాలు చల్లుతాడు. విత్తనాలు చల్లడానికి అతడు భూమిని హింసించాల్సిందే. అతడు మొదట నాగలి తీసుకుని భూమిని పెద్ద వరుసలుగా చీల్చుతాడు. తరువాత ఆ నాగలి చాళ్లను చదును చేయడానికి మరొక వ్యవసాయ పరికరం అయిన గుంటకను ఉపయోగిస్తాడు. అప్పుడు కూడా భూమిని హింసిస్తాడు. అప్పుడే భూమి మెత్తగా తయారవుతుంది. తర్వాత మొక్కలు విత్తడానికి మరో పరికరం గొర్రు తీసుకుని విత్తనాలు భూమిలో పాతి పెడతాడు. భూగ్రహం కూడా పొలం వంటిదే. పొలంలో పంట మొక్కలతో పాటు కలుపు మొక్కలు మొలుస్తాయి. చాలా వరకు పంట పొలాన్ని గడ్డి మొక్కలతో పాటు దున్నిన తరువాత భూమి వాటినంతటినీ గ్రహించి సారవంతం అవుతుంది. అప్పుడు కొత్త పంటను సాగు చేయవచ్చు. రాబోయే భూకక్ష మార్పు పొలం దున్నడంలాగే భూగ్రహాన్ని సారవంతం చేసి భవిష్యత్ తరాలకు అనుకూలంగా మార్చుతుంది. ఇక్కడ రైతు పేరు పరిణామం చెందే జీవితం. రైతు భూమిని దున్నడం ద్వారా కొత్త పంటకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భూకక్ష్య మార్పు కూడా కొత్త పంట అనే మానవ జీవితానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. అప్పుడే భూమిపైకి తిరిగి వచ్చిన ఆత్మలు వ్యక్తిగత జీవితం ద్వారా పరిణామం చెందుతాయి. మైఖేల్ యొక్క వివరణను పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత నేను లారాతో కూర్చుని భూమి ధృవాలను మార్చుకున్న తర్వాత కొన్ని రోజుల పాటు, వారాలు లేదా నెలల పాటు పరిస్థితులు ఎలా ఉంటాయో చిత్రీకరించుకుంటున్నాం. సముద్ర అలలు హోరు శబ్దంతో భూమిని తుడిచిపెట్టడం, భూమి లోపల పెద్ద పెద్ద శబ్దాలు రావడం, భూకంపాలు మరియు భయంకరమైన ఈదురుగాలులు వీయడం, మేడలు ఉన్నట్లుండి ఒరిగిపోవడం, విమాన ప్రమాదాలు జరగడం, ఇళ్ళు రాక్షసుల చేత పెకిలించినట్లు కనబడడం, డ్యాములు తెగిపోవడం ద్వారా వరదలు వచ్చి జంతువులు మనుషులు మునిగిపోవడం, ఆ వరదలో పడిపోయిన చెట్లు వారి మీద పడడం, తుఫాను ఉగ్రరూపం క్రమంగా తగ్గిన తర్వాత ఏమవుతుంది? నగరాలన్నీ చిందరవందరగా పడి ఉంటాయి అని లారా మొదలుపెట్టింది. ఊహించుకుంటే కొన్ని భవనాలు మొండి గోడలతో నిలిచి ఉంటాయి.
బ్రతికి ఉన్న వారంతా గుమిగూడి నాశనం కాగా మిగిలిన వాటిని చాలామంది చనిపోగా వారి దగ్గర మిగిలిన ఆహార పదార్థాల కోసం ఆతృతగా వెతుకుతారు. ఆహార పదార్థాలు కుప్పలుగా పోసుకున్న వారిని ఆకలితో ఉన్నవారు చంపి తీసుకుంటారు. వారు ఆహార పదార్థాలను దాచుకోవడానికి ప్రయత్నిస్తే అక్కడ వేడి ప్రదేశం అయితే తొందరగా ఆ వేడికి పాడవుతుంది మరియు చనిపోయిన శరీరాలు కుళ్ళిన వాసనను వెదజల్లుతాయి. దీనితో అంటురోగాలు వ్యాపిస్తాయి. శీతల ప్రదేశాలలో పై సమస్యలు తక్కువగా ఉంటాయి, కానీ శీతల ప్రాంతాల్లో అత్యధిక చలి, వేడి ప్రాంతాల్లో అత్యధిక వేడి వలన పునరావాస సమస్య అధికంగా ఉంటుంది. మరి గ్రామీణ ప్రాంతాల వారి సమస్య ఏమిటి? నగర శివార్లు లేక బయట ప్రాంతాలు అత్యధికంగా నగరాల నుండి వచ్చిన శరణార్థులతో క్రిక్కిరిసిపోతాయి. ఆ ప్రాంతాల్లో పడిపోయిన ఇళ్ళు, వ్యాధుల వల్ల పరిస్థితులు బతకడానికి సహించరానివిగా ఉంటాయి. లారా ఆలోచిస్తూ, కుటుంబాలుగా మిగిలిపోయిన కొందరు ఇంటిని వదిలి వెళ్ళలేక ఆకలిచే అలమటిస్తారు. మనుషులందరూ నిరాసక్తతో కూడి ఉంటారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కుటుంబాలు నగర ప్రజల కంటే ఆత్మవిశ్వాసంతో జీవించడం నేర్చుకుంటారు. వారి జీవితంలో ఎప్పుడూ లేనట్లుగా కాలినడకన వెడుతూ అడుక్కు తినే వారి చేత ముట్టడించబడతారు. భౌతిక జీవితం కోసం పాకులాడుతూ శరీరంలో ప్రాణం నిలిచి ఉంచుకోవడానికి దొంగతనాలకు పాల్పడతారు. సంతోషపెట్టే విషయం ఏమంటే, లారా ఆలోచిస్తూనే ఉంది, ఎవరైతే కలిసి పనిచేస్తూ మరియు ఇంతకు మునుపే ఇతరులకు సహాయం చేస్తూ బ్రతకడం నేర్చుకున్నారో వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. ఇలాంటి వారు నగరాల్లో ఉన్నా, నగర శివార్లో ఉన్నా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నా సమస్య ఉండదు. ఈ వినాశనం తర్వాత ఒకరికొకరు ఆసరాగా నిలుస్తూ వారి జీవితాలకు కొంత భరోసా ఇచ్చుకుంటారు. గుంపుతో ఉంటూ ఆలోచిస్తూ ఉండడం వలన వారికి రెండవ ప్రకృతిగా ఉంటుంది. ఒకరినొకరు కాపాడడంతో మొదలై వారు జట్టుగా కలిసిమెలిసి ఉంటూ మిగిలి ఉన్న వాటిని పంచుకుంటూ గడుపుతారు. ప్రతి ఒక్కరూ కూలిపోయిన ఇళ్లలో వస్తువులు, పాత్రలు, ఆహారం, దుస్తులు మరియు ఇతర ప్రాథమిక అవసరాల వస్తువుల కోసం ప్రతి చోట గాలిస్తారు. వాటన్నింటినీ అందరూ పంచుకుంటారు. అందరూ కలిసికట్టుగా వారి నైపుణ్యాలను జోడించి వసతులు నిర్మించుకోవడం, తోటల పెంపకం ప్రారంభిస్తారు. ఇంతకుముందు సమూహాలు, గుంపులతో కలిసి పనిచేసిన ప్రజలు దారిదోపిడీ దొంగలు, తిరుగుబోతులు, శరణార్థులు, దొంగల నుండి మరియు పని పాట లేకుండా తిరిగే వారి నుండి సులభంగా ఎదుర్కొనగలుగుతారు. అలాంటి ఘోరమైన పరిస్థితుల్లో ఈ దారిదోపిడీ దొంగల నుండి సురక్షిత ప్రాంతాల్లో నివసించేవారు కూడా భయపడతారు. భూకక్ష్య మార్పు తర్వాత జీవితానికి భద్రత ఉండదు. లారా విశ్వసించినట్లు చాలా సమూహాలు సహకార జీవితం ద్వారా సంతరించుకున్న తమ అంతరాబోధం ప్రకారం నడుచుకుంటాయి. వారు రాబోయే సంఘర్షణను ముందుగా పసిగడతారు. వారి స్వంత వైఖరి, వారిలో ఉన్న ప్రేమశక్తి, ఇతరుల నుండి వచ్చే కోపాన్ని, భయాన్ని అణిచివేస్తాయి అని లారా చెప్పింది. సమూహంలో ఉన్నవారు ఎవరు అవసరంలో ఉన్నవారు, ఎవరు ఇతరులను పీడించడానికి నటిస్తున్నాడని సులభంగా గుర్తించగలరు. శరణార్థులకు ఒక పూట అన్నం పెట్టడం, రాత్రిపూట ఆవాసం కల్పించడం ద్వారా వారిని ప్రోత్సహించి కొంత ఆహారాన్ని ఇచ్చి వారి దారిన వారిని పంపడం ద్వారా సమూహ సభ్యులు వీరికి సహాయపడతారు. కొందరు దారి తప్పిపోయిన వారిని బృందంలో లేక సమూహంలో చేర్చుకుని వారిలోని ప్రత్యేక నైపుణ్యాలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. కొందరు వార్తలను తీసుకురావడం, వారిని పోషించిన తరువాత సమాచార సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు సమాచారాన్ని పంపడానికి వారిని ఉపయోగించుకుంటారు. సమూహాలకు పని పాట లేక తిరిగే వారికి మధ్య సంబంధం ఏర్పడి వారి స్వభావ రీత్యా కర్కశత్వం పోయి ఇతరులను ప్రేమించడం, సహాయంగా ఉండడం నేర్చుకుంటారు. కానీ కొన్ని సమూహాలు అంతర్గత కుమ్ములాటలకు గురైనప్పుడు, అధికారం కోసం పోటీ పడినప్పుడు పరిష్కరించాలని సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే ఐక్యత లేకుండా వారు సంక్షోభ పరిస్థితిలో నిలవలేరు.
నా వాకింగ్ స్నేహితులు చెప్పినట్లు అంతర మార్గదర్శకత్వాన్ని నమ్మి ప్రవాహంలో ఉంటే అలాంటి వారు సురక్షితమైన చోటికి చేరుకుని ఎక్కడ ఐక్యత వర్ధిల్లుతుందో అక్కడికి చేరుతారు. ఎవరైతే ప్రత్యేక నియమాన్ని తెలుసుకున్నారో అలాంటి వారు ఆహారాన్ని సృష్టించుకోవడం జరుగుతుంది. మనం ఊహించిన స్థలాల్లో కూడా వారికి అది లభిస్తుంది. భూకక్ష మార్పుతో పాటు భయంకరమైన గాలులు వీచడంతో వస్తువులన్నీ చిందరవందరగా విసిరివేయబడతాయి. ఆ సమయంలో అంతర్వాణిని వినగలిగిన వారే వారికి అవసరమైన వాటిని పొందగలుగుతారు. వాకిన్స్ ఊహించి చెప్పినట్లుగా ఈ క్లిష్ట పరిస్థితులు బహుశా 5 సంవత్సరాలు కొనసాగవచ్చు. ఆ సమయంలో ప్రజలు ఆయా కాల పరిస్థితులకు అలవాటు పడాలి మరియు ఎప్పుడు పంటలు నాటాలి అన్న విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రజలు శాశ్వతంగా ఇండ్లను నిర్మించుకుని వస్తు మార్పిడి పద్ధతిలో వ్యాపారం ప్రారంభించాల్సి ఉంటుంది. కొత్తగా పునర్నిర్మాణం అవుతున్న నగరాల్లో సుస్థిరమైన పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వార్తలు రావడం ప్రారంభమవుతుంది. అప్పటికి లభిస్తున్న కొత్త సరఫరాతో క్రమక్రమంగా రవాణా సౌకర్యాలు వాణిజ్యం పెరుగుతుంది. ఈ సమాచారం అంతా భౌతిక శరీరంలో ఉన్న వాకిన్స్ నుండి రావడం వలన నేను గైడ్స్ని పునర్నిర్మాణ దశ గురించి వివరించమని అడిగాను. భూకక్ష తరువాత స్థితిలో కొందరు వెర్రి పట్టినట్లు కొన్ని వారాల తరబడి తిరుగుతూ బ్రతికి ఉన్న వారంతా వారి స్నేహితుల కోసం వెతుకుతూ పడిపోయిన ఇండ్లను కనుగొని పునర్నిర్మించుకుంటారు. కొందరు తమ యొక్క పరికరాలైన సుత్తి గొండలి లాంటి చిన్న వస్తువులు మేకులు దాచిపెట్టిన వారు వాటిని వెతుక్కుని ఇండ్లను నిర్మించుకుంటారు. కొత్త ధాన్యం గింజలు కూడా రహస్యంగా దాచిపెట్టడం వలన కరువును కొంతవరకు అధిగమిస్తారు. ఎందుకంటే తక్కువ జనాభా ఉంటుంది. భూకక్ష మార్పుకు ముందు నాటిన పంటలు దిగుబడిని ఇస్తాయి. ఇవి ముఖ్యంగా భూమిలో పెరిగే దుంపలు, బంగాళదుంప, క్యారెట్, ఉల్లి మరియు ముల్లంగి లాంటి దుంపలు చాలా చోట్ల ధాన్యాగారాల్లో నిల్వ చేయబడిన ఆహార ధాన్యాలు ఆకలిని తీర్చడానికి ఉపయోగపడతాయి. మంచి సంకల్పంతో అందరూ కలిసి పనిచేయడం వల్ల పండుగ వాతావరణం ఏర్పరుస్తుంది. అయితే కొందరు తాము పోగొట్టుకున్న వారి కోసం బాధపడతారు. మరికొందరు పని ప్రారంభించి ఇతరులకు సహాయపడతారు. లారా ముందుగా ఊహించినట్లుగా వ్యక్తిగత సంబంధాలలో కొంతవరకు ద్వేషం ఉంటుంది. కొద్దిమంది తిని స్వేచ్ఛగా తిరిగే వారితోనూ దూరదృష్టి గల వారిపై అత్యాస గల వారి ప్రభావం ఉంటుంది. అదృష్టవశాత్తు బాగా అలసిన వారు మరియు పీల్చి పిప్పి చేసేవారు క్రమంగా తగ్గిపోతారు. మేము చెప్పినట్లుగా ఒక రహస్య అనుసంధానం ఏర్పడి యాంటీ క్రైస్ట్ను తరిమివేస్తారు. ఈ రహస్య అనుసంధానం ద్వారా మంచివారు పనిపాట లేక తిరిగే దిమ్మరులకు సహాయం చేయకుండా తిరస్కరించడం నేర్చుకుంటారు. వారు దొంగల ముఠాల గురించి కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. ఈ దొంగల ముఠాలు జనాలను చంపి వస్తువులను లూటీ చేస్తారు. ప్రపంచం వీరందరినీ తరిమివేస్తుంది. వారు ఆత్మలుగా చాలా కాలం పాటు ఉంటూ వారు చేసిన తప్పిదాలకు బాధపడతారు. ప్రపంచ దేశాలు ఒకరితో ఒకరు ఎలా సంబంధాలు ఏర్పరచుకుంటాయని నేను అడిగాను. దీనికి గైడ్స్ స్పందిస్తూ న్యూయార్క్ నగరం నది ఒడ్డున పూర్తిగా అదృశ్యమవుతుంది, కానీ కొంతకాలం తర్వాత అక్కడ కొత్త సమాచార కేంద్రాలు ఏర్పడతాయి. కొందరు అనుభవం కలిగిన అధికారులు అవసరమైన వసతులు ఏర్పాటు చేసుకోవడంతో ప్రభుత్వానికి ఒక రూపాన్ని ఇవ్వడంలో సహకరిస్తారు. మేము చెప్పినట్లుగా ఈ ప్రభుత్వ వ్యవస్థ ఎంతో కాలం ఉండదు. యాంటీ క్రైస్ట్ తనను తాను ప్రకటించుకునేంత వరకు మాత్రమే. గుర్తుంచుకోండి, యాంటీ క్రైస్ట్ ఇప్పటికే ప్రభుత్వంలో అధికార హోదా కలిగి ఉన్నాడు. అందువల్ల అతడు అధికారాన్ని బలవంతంగా హస్తగతం చేసుకోడు. అతడు వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకోవాలన్న లక్ష్యం కలిగి ఉండడం మూలంగా అతడు ఇతరులందరికంటే వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే అతడి ప్రపంచంలో సాటిలేని వాడిగా తయారవుతాడు. అతడు తన ఆజ్ఞలను సౌరశక్తి ద్వారా మరియు బ్యాటరీ ద్వారా పనిచేసే రేడియో నుండి ప్రసారం చేస్తాడు.
ఈ వ్యాఖ్యానం నా మనస్సులో చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలు యాంటీ క్రైస్ట్ను భౌతికంగా చూడకుండా ప్రపంచ అధికారానికి అతన్ని ఎలా అంగీకరిస్తారు? ఒకవేళ కొన్ని విమానాలు ఆ ధ్వంసం నుండి బయటపడినా చమురు ఇంధనం లేకుండా ఒక దేశం నుండి మరొక దేశానికి ఎలా ప్రయాణిస్తారు? సముద్ర తీర ప్రాంతాలు కొట్టుకుని పోతే వాడలు ట్యాంకర్లు వాడరేవుల్లో ఎలా ఉంటాయి? ఇవే ప్రశ్నలు నేను గైడ్స్ని అడగగా నా ధ్యానం తరువాత వారు ఇలా సమాధానం ఇచ్చారు. కొన్ని వాడలు మిగులుతాయి, అలాగే కొంత చమురు కూడా ఉంటుంది. జెట్ ప్లేన్స్తో యుద్ధం జరిగినా కొందరు బతికే ఉంటారు. ఈ వాహనాలన్నీ ప్రభుత్వ ఉపయోగార్థం కేటాయించబడతాయి. వీటి సమాచార సంబంధాలకు పునరావాస పనుల్లో ఉపయోగిస్తారు. చాలా వాడరేవులు నామరూపాలు లేకుండా పోతాయి. అలాంటి వాటిలో న్యూయార్క్, ఇంగ్లాండ్, లిహార్వే, కాలిఫోర్నియా కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి, కానీ కొన్ని సురక్షితంగా ఉంటాయి. అంతేగాక భూకక్ష మార్పు సమయంలో కొన్ని అందమైన వాడరేవులు ఏర్పడతాయి. అక్కడ వాడల నుండి సరుకులు దించడానికి, ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇవి ఉపయోగంలోకి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. ఈ సమయంలోనే యాంటీ క్రైస్ట్ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో రేడియో ద్వారా సమాచారం పంపిస్తూ తను ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడినని చెప్పుకుంటూ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడు. ఓకే ఫ్రెండ్స్, వచ్చే నెక్స్ట్ భాగంలో మరింత జ్ఞానాన్ని స్వీకరిద్దాం. థ్యాంక్ యూ.